ప్రభునందు ప్రియమైన సహోదరీలకు సహోదరులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదేనో తోట గురించి మనం మాట్లాడుకుందాం. ఏదేనో అనగా ఉల్లాసము. ఈ ఏదేనో దేవుడు ఆదాము అవ్వల గురించి నియమించాడు. మనందరి గురించి ఆయన ఈ ఏదైన తోటను వేయడం అనేది జరిగింది. ఎవరైనా మొక్కలు నాటి వాటి బాగోగులు చూసుకుంటే అవి ఫలిస్తాయి. నోటి మాట ద్వారా ఏదైన తోటను దేవుడైన యెహోవా మన కొరకు అనగా ఆదాము అవ్వల కొరకు చేయడం అనేది జరిగింది. ఈ ఏదైన తోటలో దేవుడు జంతువులను, పక్షులను, క్రూర మృగములను ఆయా కాలములను బట్టి వాటి ఫలములను ఇచ్చు వృక్షములను, మంచి చెడు తెలివితేటలను ఇచ్చు వృక్షములను, జీవవృక్షములను, భూమి మీద పాకే ప్రతి జీవిని ఈ ఏదైనా తోటల నుండి ఆయన మొదలు పెట్టడం అనేది జరిగింది. అంత మాత్రమే కాకుండా అద్భుతమైన విత్తనాలు ఇచ్చే చెట్లను దేవుడు ప్రత్యేకంగా మన కొరకు చేయడం అనేది జరిగింది. ఈ ఏదైనా తోటలో అవి కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఈ వృక్షములను, ఈ తోటను సాగు చేయడానికి దేవుడైన యెహోవా ఈ యొక్క ఏదైన తోటలో నదిని వేయడం అనేది జరిగింది. ఆ నది 4 శాఖలుగా ఈ ఏదైన తోటను కడుపుచూ ఉన్నది. ఆ నది వలన ఈ ఏదైన తోట అంతయు ఫలించుచున్నది. ఆ నది వలన క్రూర మృగములు, జంతువులు, పశుపక్షాదులు, భూమి మీద ప్రాకే ప్రతిదీ బ్రతుకుతూ ఉన్నాయి. మనిషి ఆహారం లేకపోయినా బ్రతకగలడు, కానీ తాగుటకు నీరు లేకపోతే బ్రతకలేడు. అలాగనే ఏదైనా తోటలో దేవుడైన యెహోవా ప్రతిదీ కూడా మనిషిని చేయకముందే మనిషి కొరకు దేవుడు ప్రతిదానిని సిద్ధపరిచి ఉండడం మనం గమనించగలం. మరి ప్రాముఖ్యంగా ఏదైనా తోట ఆసియా ఖండంలో కనాను ప్రాంతం నుండి కొద్ది దూరంలో ఉండడం మనం గమనించగలం. అంతేకాని ప్రత్యేకముగా ఫలానా చోట ఈ యొక్క ఏదైనా తోట ఉన్నదని మనం గుర్తించలేం. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆదాము అవలు తప్పు చేసిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ ఏదైనా తోటను మరుగుపరచాడు. బైబిల్లో రాయబడిన రీతిగా దేవదూతలు ఏదైన తోటకు కంచెగా ఉంచడం మనం గమనించగలం. అందువలన ఈ ఏదైన తోట ఎక్కడ ఉన్నదో అనేది మనం కనుగొనలేకపోయాం. లేదంటే ఈనాటి సమాజంలో ప్రాణం మీద ఆశ కలిగి ఉన్నవాళ్ళు, ప్రాణాన్ని కాపాడాలనుకునేవాళ్ళు ఏదైనా తోటలో చొరబడి ఆ జీవవృక్ష ఫలములను తినివేసి చాలా కాలం బ్రతుకుండేవాళ్ళు. అంత మాత్రమే కాకుండా అది ఒక వ్యాపారంగా మారేది. అందుకనే దేవుడైన యెహోవా ఆ ఏదైనా తోటను మరుగుపరచాడు, ఆ మంచి చెడుల తెలివితేటల నుంచి వృక్ష ఫలాలని మరుగుపరచాడు. అంత మాత్రమే కాకుండా జీవవృక్ష ఫలములను మరుగుపరిచి ఉన్నాడు. కాబట్టి మన దేవుడు అనంత జ్ఞాని, మన కొరకు ప్రతిదానిని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ ఏదైనా తోటను దేవుడు చేశాడు కాబట్టి ఇది దేవుని తోటగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఆదాము అవ్వలను కలుసుకోవడానికి ఏదైనా తోటలోనికే వచ్చేవాడు. ఏదైనా తోటలోనికి వచ్చి వారిని పిలిచి వారితో కొద్దిసేపు ముచ్చటించి సహవాసం చేసి వారికి కావాల్సినవి తెలుసుకొని ఆయన వాటిని తీర్చేవాడు. ఈ ఏదైనా తోటలో
ఆయన వచ్చేవాడు. కాబట్టి ఏదైనా తోట దేవుని తోటగా మనం చెప్పవచ్చు. అంత మాత్రమే కాకుండా దేవుడైన యెహోవా ఆదాము అవలను ఏదైనా తోట నుండి బయటకు పంపించి వేశాడు. కారణం ఏంటంటే ఆదాము అవలు దేవుడు తినవద్దు అన్న పండును తినడం వల్ల వారు ఆజ్ఞ అతిక్రమించారు. కాబట్టి ఏదైనా తోట నుండి వారిని దేవుడు బయటకు పంపించి వేశారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా తోటలో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెడులు తెలివితేటల నుంచి ఫలములు ఉన్నాయి, నది ఉన్నది. అంత మాత్రమే కాకుండా అది దేవునిదై ఉన్నది, అది దేవునిదై ఉన్నది. ఆ దేవుడు మనిషి కొరకు దానిని నియమించి ఉన్నాడు. కాకపోతే మనిషి వాటిలో అవసరమైన వాటిని తినకుండగా అనవసరమైన వాటిని లక్ష్య పెట్టడం వలన దాని నుండి దేవుడు వారిని దూరం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఆత్మీయ అర్థం తీసుకున్నట్లయితే ఆ ఏదైనా తోట ఈ లోకము, ఈ ప్రపంచము, ఈ ప్రపంచంలో నీవు దేనినైనా అనుభవించవచ్చు. ఈ ప్రపంచంలో నీవు ఎక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈ ప్రపంచంలో నువ్వు దేనినైనా చూడవచ్చు. ఈ ప్రపంచంలో నువ్వు దేనినైనా తినవచ్చు. ఈ ప్రపంచంలో నువ్వు దేనినైనా త్రాగవచ్చు. కానీ అది దేవుని చిత్తం కాకపోతే, అది దేవుని ఆజ్ఞ కాకపోతే, అది దేవుని నియమం కాకపోతే, అది దేవుని కట్టడ కాకపోతే దాని నుండి నువ్వు దూరంగా వెళ్ళవలసిన వాడవై ఉన్నావు. ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అది ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేది నీకు అనవసరం. అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని ఆలోచనను మనము కనుగొనలేము. కాబట్టి ఇది లోకము. ఈ లోకము ఏదైనా తోట లాంటిది. ఏదైనా తోటలో ఉన్న ప్రతిదీ మన కొరకే దేవుడు చేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మన కొరకే చేశాడు. కాకపోతే అది దేవుని చిత్తమై ఉన్నదా, దేవుని చిత్తమా లేదా అనేది మనం కనుగొని దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. లేని ఎడల ఈ లోకంలోనే మనం మునిగిపోతే, ఈ లోకంలోనే మనం ఉండిపోతే ఆ ఏదైనా తోటలో ఆదాము అవలు దేవుడు చేయొద్దన్న పనిని చేశారు. కాబట్టి ఆ ఏదైనా తోటను ఏ విధంగా అయితే బహిష్కరించారో అలాగనే ఈ లోకంలో నుండి మనల్ని కూడా దేవుడు తీసివేస్తారు. ఇది దేవుని చిత్తం కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున అనేకులు వారి వారి ఇష్టాల ప్రకారం వారు వెళ్తూ ఉన్నారు. వారి వారి ఆలోచనల ప్రకారం వారు వెళ్తూ ఉన్నారు. వారి వారి మనోభావాలను బట్టి వారు వెళ్తూ ఉన్నారు. ఈ లోకం శాశ్వతమని, ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రతిదాన్ని కొడబెడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. వారి జీవితం అంతా డబ్బులు సంపాదించడానికే వెచ్చిస్తూ ఉన్నారు. వారి జీవితం అంతా పేరు పలుకుబడి సంపాదించడానికే వెచ్చిస్తూ ఉన్నారు. కానీ ఈ లోకం అనేది శాశ్వతం కాదు. అది నీకు కాదు. ఈ లోకం అనేది శాశ్వతం నీకు కాదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఈ ఉన్నంతకాలము ఈ ప్రపంచం ఏదైనా తోట లాంటిది. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతిదానిని అనుభవించవచ్చు. కానీ అది దేవుని చిత్తమా కాదా, దేవుని నియమమా కాదా, దేవుని కట్టడలకు విరుద్ధంగా ఉన్నదా లేదా, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నదా లేదా అనేది ఆలోచించి దాని ప్రకారము ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుని ముందుకు వెళ్ళవలసిన వారమైనాం. ఈ లోక ఆశలు గతించిపోను కానీ ఆయన మాట, ఆయన చిత్తం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ విషయాలని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. ఉల్లాసముగా ఉన్నాం. ఏదైనా తోట ఏదైనా అనగా ఉల్లాసం అని అర్థము. ఈ లోకంలో మనం ఉల్లాసముగా ఉందాం, సంతోషముగా ఉందాం, ఆనందముగా ఉందాం. మరి ప్రాముఖ్యంగా ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం. దేవుడి మాటలు దివి